హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఆంధ్రా నుంచి తీసుకొచ్చిన ఎండి రొయ్యలు అండ్ అలాగే గోంగూర చేయబోతున్నాను అనమాట. ముందుగా నేను రొయ్యల్ని క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత ఒకసారి వేయించిన తర్వాత కూడా శుభ్రంగా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను. వీటిని డ్రైగా వేయించుకోవాలి. నూనె వేయకుండానే వేయించుకుంటున్నానండి. నూనె ఏం వేయట్లేదు, ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు. గోంగూరలో ఇది చాలా 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 బాగుంటుంది. రొయ్యలు గోంగూర అది నేను ఎర్ర గోంగూర తెచ్చుకున్నాను. మరీ ఎక్కువగా మారిపోయేలా చేయకూడదండి. సెగ వేడికి చేతి వేడి సెగ తగులుతుంటుంది కదా, బాగా హీట్ అవుతున్నట్టు అర్థం. బాగా కలుపుతూ చక్కగా చేసుకోవాలి. చేసిన తర్వాత కూడా ఒక్కసారి మీరు పేపర్లో వేసి నలిపారనుకోండి, దీనికో ఉన్న చెడు దుద్ధి అంతా పోతుంది. సో మంచిగా అయిపోయాయి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మరి నల్లగా వేయించండి. ఎండ్రాయిడ్ ఎంతమందికి ఇష్టం? ఇష్టమైన వాళ్ళు కామెంట్ పడి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను వీటిని షిఫ్ట్ చేసుకుంటాను వేరే దాంట్లో. అండి, మరో చట్టి కింద పెట్టుకున్నాను, దాంట్లో నేను ఆయిల్ వేస్తున్నాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే వంటకం అన్నమాట. చాలామందికి ఇది ఫేవరెట్ కూడా. రొయ్యలంటే చాలామందికి, కొంతమంది ఇష్టం ఉన్న స్మెల్ వల్ల కొంత తినలేకపోతారు కొన్ని ప్లేసెస్ వల్ల. బట్ మాకు ఆ ప్రాబ్లం లేదు, మాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇష్టమే, నాకు బాగా తింటాను. చిన్నప్పటి నుంచి అంటే చికెన్ ఎక్కువ ఇష్టం ఉండేది, బట్ ఈ మధ్య బాగా ఇష్టపడుతున్నాను. యోధా బాగా ఇష్టపడుతుంది వీటిని. సో దీనికి కొంచెం మెంతులు అనేవి రెండు మూడు యాడ్ చేస్తాను, నేను స్మెల్ కోసం కానీ ఫ్లేవర్ అనూనె కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఓకే, స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే గోంగూర కాబట్టి ఎండిమిర్చి కూడా రెండు వేసుకోండి పచ్చిమిర్చితో పాటు. ఆ ఎండిమిర్చి ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా నేను అక్కడ ఆంధ్రా నుంచి తీసుకొచ్చిన పచ్చి ఎండిమిర్చి అన్నమాట. ఇక్కడ కూడా ఉంటాయి, బట్ అక్కడ వచ్చినప్పుడు తెచ్చుకున్నాము పోపు కోసం అనిపిస్తే. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో ఉల్లిగడ్డ వేస్తున్నాను, పొడిగడ్డ చేస్తున్నాను. గోంగూర కర్రీ, ఈ రొయ్యల కర్రీకి ఉల్లిగడ్డలు ఎక్కువగానే ఉండాలి, అప్పుడే రుచి. సో ఇవి మగ్గాలన్నమాట, వీటిని మగ్గనిద్దాము ఒక 2-3 మినిట్స్ సన్నటి మంట మీద. సో ఇప్పుడు ఉల్లిగడ్డలు చక్కగా వేగిపోతున్నాయి, చూసారు కదా, కలర్ కూడా మనకి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పసుపు నీరు యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకున్నాను. పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. 3 ఉల్లిగడ్డలు వేసుకున్నానండి, కొలత వచ్చిందా మీకు. స్టవ్ తగ్గించుకోవాలి మీరు ఎక్కువగా. ఇప్పుడు దీంట్లో మనం రొయ్యల్ని యాడ్ చేసుకుందాము.
సో ఇప్పుడు క్లీన్ చేసుకున్నటువంటి రొయ్యల్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. నానా ఏంట్రా ఫోనా? శుభ్రంగా కలుపుకోవాలి. వీటిని మంచిగా మగ్గనిద్దాము ఒక 2-3 మినిట్స్. ఇప్పుడు దీంట్లో ఒక్క టమాటాని కట్ చేసి వేసుకోండి. ఒక టమాటాని ఏండి ఒక టమాటా వేసుకొని ఇందులో ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కారాన్ని కూడా వేసుకున్నాము. ఇప్పుడే కారం ఒక స్పూను, దాంతోపాటు ఉప్పు కూడా వేసుకుందాం. సాల్ట్ ఎక్కడ ఉంది సుంటా? సాల్ట్ ఎక్కడ ఉంది కనిపించట్లే. సో ఇప్పుడు ఒకసారి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను, ఒకసారి కలుపుకోండి. గోంగు ఉన్నప్పుడే వేయకండి, ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత సన్నడి మంట మీద దీన్ని కొంచెం మగ్గనివ్వండి. పెట్టుకొని చక్కగా మగ్గనివ్వండి. చూసారుగా నా దగ్గరగా వచ్చేసిందండి. ఇప్పుడు మీరు ఇందులో గోంగూరను యాడ్ చేయాలి. నేను ఒక 4-5 కట్టెల గోంగూర యాడ్ చేస్తాను. 4-5 కట్టెలు తెల్ల గోంగూర అన్నమాట. ఓకే, అది కడిగి పక్కన పెట్టినానండి. తెల్ల గోంగూరని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఒక్క నిమిషం. హలో, ఒక్కసారి కలుపుతున్నామండి. కొంచెం మగ్గిన తర్వాత కలుపుతున్నాం. ఓకే, ఒక్కసారి చూద్దాం. చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా మనకి మగ్గుతుందన్నమాట. ఇప్పుడు కలుపుతున్నాం. దీన్ని గ్రైండ్ చేసి కూడా చాలామంది వేస్తారండి. మిక్సీ పట్టేసి ఆ యొక్క నీళ్ళలో ఉడకబెట్టేసి ఆ గుజ్జుని దీంట్లో పోస్తారు అన్నమాట. అదొక టేస్ట్, ఇలా ఒకలాగా టేస్ట్ అన్నమాట. అలా కావాలని ఎలాగో చేసుకోవచ్చు. ఇలా అయితే చింత మంచిగా ఇలా అయితే బాగుంటుంది. నాకు ఇష్టం ఇలా గుజ్జు గుజ్జు కాకుండా ఇలా అంటే ఇష్టము. ఇది కూడా గుజ్జుగానే అనిపిస్తుంది, కాకపోతే ఆకు అన్నిటికీ పట్టాలని చెప్పేసి అలా గుజ్జుగా వేస్తూ ఉంటారు. సో ఒక 2-3 మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి. దీన్ని ఇంకా వాటర్ యాడ్ చేయొద్దండి. దీంట్లోనే ఉడకనివ్వాలి, సన్నటి మంట మీద మగ్గనివ్వాలి. ఓకేనా? ఇంకా దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ పోతుంది. ఏంటన్నా? ఓ కలేపాకు తింటావా? కలేపాకు సరుకు తెచ్చామని వేస్తారా? కలేపాకు కొంచెం చాలు చాలు చాలు. నేను ఆల్రెడీ గోంగూరని రొయ్యలు వేయించుకున్నాను కాబట్టి బాగా గడిచిపోయి ఉంటాయి. ఈ పులుపు ఇదంతా దీనికి పడితే చాలు. టమాటా వేసాం, ఇంకా చింతపులుసు గుత్తి కూడా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. ఓన్లీ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను.
చూడటానికి ఎంత బాగుందో తింటానికి ఎంత బాగుందో ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గిచ్చేసి కొత్తిమీర తీసి దింపేద్దాం. సూపర్గా అయింది కదండి, చూడండి ఎంత బాగుందో. పర్ఫెక్ట్గా వచ్చేసింది, నూనె కూడా పక్కగా చక్కగా పైకి వెళ్ళింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.